हाय फ्रेंड्स, हेलो, हाउ आर यू, वेलकम टू आराध्यस किचन। फ्रेंड्स, वीडियोलोकी వెళ్ళే ముందు చిన్న మాట అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఫ్రెండ్స్, ఇలాంటి ఓల్డ్ క్లాత్స్ అయితే మన ఇళ్ళల్లో చాలా చాలా ఉంటాయి కదండి। పిల్లల లెగ్గిన్స్ కానీ, అలాగే టీ షర్ట్స్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ ఇలా చాలా చాలా ఉంటుంటాయి కదండి। ఇలాంటివి మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి। ఇలా ఇవన్నిటిని ఇలా కట్ చేసేసుకోండి। 1.5 ఇంచెస్ వెడల్పుతో ఇలా కట్ చేసేసుకోండి। ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పాండెక్స్ ఫ్యాబ్రిక్ అంటారండి। ఈ ఫ్యాబ్రిక్ని ఇలా లాగగానే ఇట్లా తాడులాగా అయిపోతుందండి। ఇలా లాగగానే ఇలా తాడులాగా అయిపోతుందండి। ఇలాంటి క్లాత్స్ తీసుకోండి, ఇవైతే చక్కగా వస్తాయండి। ఈ క్లాత్తోని డోర్ మ్యాట్ అల్లుకున్నామంటే చాలా చక్కగా ఉంటుందండి, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి। ఇలా అన్నిటిని కట్ చేసి ఇలా చేసి పెట్టుకున్నానండి। ఇప్పుడు వీటిలో ఒక 3 తాళ్ళను తీసేసుకోండి। మూడు తాళ్ళను తీసేసుకొని ఇలా ఒక్కదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని హోల్డ్ చేసేసుకోండి। హోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న తాడు రెండవ చివర్ని ఆ హోల్లో నుంచి ఇలా తీసేయండి। వీడియోలో చూపిస్తున్న విధంగా అలా తీసేసారంటే అక్కడ ముడిపడిపోతుంది। ఇంకా మీకు గ్రిప్గా ఉండడం కోసం ఇలా ఒక క్లిప్ని పెట్టేసుకోండి। ఇప్పుడు డోర్ మ్యాట్ ఎలా అల్లాలో చూద్దామండి। సైడ్కి ఉన్న తాడుని ఇలా మధ్య తాడు మీద వేసి ఇలా లాగారంటే అక్కడ ఒక ముడిపడిపోతుందండి। తర్వాత ఇటు సైడ్ ఉన్న తాడుని మధ్య తాడు మీద వేసి ఇలా లాగారంటే ఇటు సైడ్ కూడా ఒక ముడిపడిపోతుందండి। ఇలానే మొత్తం కూడా అల్లుకోవాలండి। చూడండి, అలా అల్లుకోవాలి। ఒకసారి ఇటు సైడ్ తాడుని, ఒకసారి అటు సైడ్ తాడుని మధ్య తాడు పైన వేసి ఇలా లాగారంటే ఇలా మనకి తట్ట అనేది రెడీ అయిపోతుందండి। ఇలానే మొత్తం కూడా అల్లేసుకోవాలండి। ఇలా ఒకసారి ఇటు సైడ్ తాడుని, ఒకసారి అటు సైడ్ తాడుని మధ్య తాడు పైన వేసి ఇలా లాగారంటే అక్కడొక ఇలా ముడిలాగా పడుతుందండి। మీకు ఇంకా ఈజీ వేలో చూపిస్తానండి। ఇంకా దీన్ని ఈజీగా ఎలా అల్లుకోవాలో చూపిస్తానండి। చూడండి, ఇప్పుడు ఆ క్లిప్పు పెట్టాం కదా, ఆ క్లిప్పు పెట్టిన సైడ్ని ఇలా మీ కాలు కిందకి పెట్టేసుకొని ఇలా అల్లుకున్నారంటే చాలా చాలా ఈజీగా ఉంటుందండి। ఒకసారి ఈ సైడ్ తాడుని మధ్యలో తాడు పైన ఇలా వేసి ఇలా లాక్కోవాలి। తర్వాత అటు సైడు తాడుని మధ్య తాడు పైన వేసి ఇలా లాక్కోవాలి। ఇలా చాలా అంటే చాలా ఈజీగా మీకు తట్టు అనేది రెడీ అయిపోతుందండి। చూడండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి। ఇలా ఒక తాడు అయిపోగానే ఇంకొక తాడుని ఇలా జాయింట్ చేసుకోవాలండి। ఇలా 2 తాళ్ళను ఒక దగ్గర పెట్టేసి మనం ఇప్పుడు జాయింట్ చేస్తున్న తాడు యొక్క చివరి కొనని ఈ రంధ్రంలో నుంచి తీసారంటే ఆ తాడు ఈ తాడుకి జాయింట్ అయిపోతుంది। ఇలా ఎప్పుడు తాడు అయిపోయినా కూడా ఇలానే ఇంకొక తాడుని జాయింట్ చేసుకుంటూ మొత్తం డోర్ మ్యాట్ని అల్లుకోవాలండి। ఇలానే అల్లుకోవాలి। చూడండి, ఇటు సైడ్ తాడు అయిపోయినప్పుడు కూడా ఇంకో తాడు తీసుకొని ఇలా రెండింటికి హోల్ పెట్టేసుకొని ఇలా ఆ తాడు యొక్క ఇంకో చివరి కొనని ఆ రంధ్రంలో నుంచి తీసారంటే ఆ తాడు అనేది ఈ తాడుకి జాయింట్ అయిపోతుందండి। ఇలా బాగా లాక్కోవాలండి, లాక్కుంటే మనకి అసలు ముడి వేసినట్టు కూడా తెలియదు। చూడండి, అల్లడం అయితే ఎంత ఈజీగా ఉందో కదండి। ఒక్కసారి చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా వస్తుందండి। మనమైతే డోర్ మ్యాట్స్ని బయట 100, 150 పెట్టి కొంటుంటాం కదండి। ఇలా మనం ఇంట్లో ఉన్న క్లాస్తోని ఇలా రెడీ చేసుకున్నామంటే అవి సేఫ్టీ అయిపోతాయి కదండి. ఇవి పారేసే బదులు ఇలా మనం రోడ్ మ్యాట్ లాగా చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా మనకి ఎంత కావాలో అంత చూసుకోండి. ఫస్ట్ డోర్ మ్యాట్ మనకి ఎంత కావాలో అంత, తర్వాత ఒక తాడుని తీసుకొని ఇలా పిన్నిస్ పెట్టేసుకోండి దానికి. తర్వాత ఇప్పుడు డోర్ మ్యాట్ని ఇలా కుట్టుకోవాలండి. ఇలా మీరు సూది దారం యూజ్ చేసినా పర్లేదండి, ఇలా ఒక తాడుని తీసుకొని ఇలా చేసుకున్నా పర్లేదండి. పెద్ద పిన్నిస్ అయితే త్వరగా వస్తుందండి, లేదా పిన్నిస్ కాకపోతే సైడ్ పిన్ అయినా తీసుకోండి, లేదా ఇంట్లో దబ్బనాలు ఉంటాయి కదండి, దబ్బనమైనా పర్లేదండి. తర్వాత నేను దబ్బనంతో కూడా చూపిస్తానండి. చూడండి, దబ్బనంతో అయితే ఇంకా ఈజీగా అయిపోతుందండి. ఇలా ఒక తాడు తీసుకొని మొత్తం ఇలా మనం ఇందాక అల్లుకున్న తాడుని మొత్తాన్ని కూడా ఇలా చుట్టుకుంటూ దాన్ని మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఇలా చూడండి, అయిపోయిన తర్వాత ఒక తాడు అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం ఎలా జాయింట్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చూడండి, పిన్నిస్ బదులు ఇప్పుడు దబ్బనాన్ని వాడుతున్నానండి. దబ్బనంతో అయితే ఇంకా చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి ఎంత త్వరగా అయిపోతుందో. ఇలా అయితే చాలా అంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఇలా మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. ఈ దబ్బనంతో అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిందండి, తొందరగా అయిపోయింది. మరీ గట్టిగా లాక్కోకండి, అలా లాక్కుంటే దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, దబ్బనంతోనైతే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇలానే మనం ఇందాక అల్లుకున్న జడని మొత్తం కూడా ఇలా చుట్టూతో కుట్టేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదండి, మన డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా కొంచెం దీనికి అందాన్ని ఇవ్వడానికి ఇలా దాని చుట్టూతో ఇలా ఇంకేమైనా దారాలు మిగిలితే ఇలా చుట్టూతో కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుందండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా చాలా బాగుందండి. ఇలా చుట్టూతా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టుకుంటే నిజంగా అంటే చాలా అందంగా ఉంది. ఈ కలర్సే కాకుండా మీరు ఇంకా వేరే కలర్స్ అయినా యూజ్ చేసి ఇలా డోర్ మ్యాట్ రెడీ చేసుకోండి. చూడండి, మన డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి. హ్యావ్ ఎ నైస్ డే.